చెప్పే ముందు ఒకటే బ్రో, ఎవడే ఉన్న థంబ్నైల్స్ పెట్టి అనవసరంగా లేపకండి. సో తప్ప న్యూస్ అని తప్ప ఏముండట్లేదు. ఆల్రెడీ టీవీ ఛానల్స్ చాలామంది తిట్టుకున్నారు, ఆ విషయం మీకు తెలుసు. అండ్ ఇప్పుడు సినిమా రైంగ్ వచ్చేసరికి ఫ్యాన్స్కి అయితే సమ్మగా మజా ఉంటుంది. గోపిచంద్ గారు వాడిన డైలాగ్, గోపిచంద్ గారి మ్యానరిజమ్స్ బాగున్నాయి, ఫ్యాన్ మూమెంట్స్ బాగున్నాయి. మ్యూజిక్ ఒక సాంగ్ తప్ప మిగతా అన్ని ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. స్టార్టింగ్లో కూడా మారుతి గారు కామెడీ పర్లేదు కానీ ఎందుకో అంతేమో అనిపించలేదు. ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఒక గోపిచంద్ లాంటి హీరోని పెట్టుకున్నప్పుడు అంత రాలేదనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే క్లైమాక్స్కి వెళ్ళే దగ్గర నుంచి సెకండ్ హాఫ్ ఒక 40 మినిట్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అదే సినిమాకి ప్రాణం, లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యేదని చెప్పి నాకు అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా ఎంజాయ్ చేయొచ్చు బ్రో, టైంపాస్. గోపిచంద్ గారు యాక్టింగ్ ఎలా తీసింది, రావు రమేష్ గారు మ్యానరిజమ్స్ ఎలా తీసేసినాయి, అసలు అంతా బాగుంది. కానీ ఎందుకో ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఆ సాంగ్స్ అయితే టైటిల్ సాంగ్ తప్ప మిగతా అని కొంచెం ఏంటో స్పీడ్ బ్రేకర్లు అనిపించింది బ్రో. నాకు ఎందుకు అంత ఎక్కలేదు. రాశి ఖన్నా గారు ఇది తెలిసింది, ఇక గ్లామరస్ రోల్ ఇచ్చారు, కామెడీ ఇచ్చారు. తన కామెడీ తను ట్రై చేసింది కానీ అనుకున్నంత స్టేజ్లో వర్కౌట్, ఒక చోట అయితే కొంచెం ఓవర్ అయిపోయింది అనిపించింది. ఎడిట్ చేసి లేపేయచ్చు అనిపించింది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే ఫస్ట్లో రివీల్ చేయకుండా ఫ్లాష్ బ్యాక్ లాగా మెయిన్ పాయింట్ రివీల్ చేస్తే బాగుండేదేమో అనిపించింది ఇంట్రొడక్షన్. సినిమా అయితే ఫ్యాన్స్ అయితే సమ్మగా మజా ఉంటుంది బ్రో ఫ్యాన్స్కి, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు. ఇట్ వాస్ వెరీ గుడ్, ఇట్ వాస్ నైస్. ఐ ఎంజాయ్డ్ ది హోల్ ఎంటైర్ మూవీ. ఇట్ వాస్ గుడ్. సో రాశి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? షీ వాస్ బ్యూటిఫుల్, షీ వాస్ వెరీ నైస్. యా, థాంక్ యూ. ఎలా ఉంది అన్న మూవీ? సినిమా అయితే యావరేజ్ అన్న, వన్ టైం వాచ్ఫుల్. ఏంటి భయ్ మీకు డిసప్పాయింట్ చేసింది? డిసప్పాయింట్ అంటే స్టోరీ, రొటీన్ స్టోరీ. అంటే ఇంకా హీరోని ఫస్ట్ విలన్గా చూపిస్తారు, చాలా సినిమాలు వచ్చినాయి. తర్వాత తండ్రి కోసం ట్విస్టులు పెట్టిండు, అది కామన్ అనిపించింది, పెద్ద ఏదనిపించలే. అక్కడ విలన్ గారు కూడా రావు రమేష్ గారు విలన్. సో ఆ విలన్ స్టోరీ చూస్తుంటే ఆ క్లైమాక్స్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది అనేది ముందరనే అర్థమైపోయి గెట్ చేయొచ్చు మనం. సో కొత్తగా ఏమనిపించలే సినిమాలో. రాశిగానే యాక్టింగ్ బాగుంది, రాశిగానే చాలా బ్యూటిఫుల్గా చూపించారు సినిమాలో. ఆ గోపిచంద్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. యాక్టింగ్ పరంగా అయితే అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆ కామెడీ ట్రై చేశారు కానీ కామెడీ అనేది జనాలకు అంత నచ్చకపోవచ్చు. నాకైతే అంత ఏమనిపించలేదు, చాలా కామన్ మా సినిమా చూసాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. గోపిచంద్ గారు చాలా గ్లామర్ కొంచెం పెట్టింది ఇందులో, చాలా కొత్తగా కనిపిస్తుంది, డిఫరెంట్ లుక్ మంచిగా ఉంది, నీట్గా చాలా కనిపిస్తాడు. కానీ ఇక స్టోరీలో కథలో అంత ఏం లేదు, స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, వన్ టైం వాచబుల్. పక్కా కమర్షియల్, అది పక్కా కమర్షియల్ టోటలీ, పేరుకు తగ్గట్టుగా ఉంది అది. ఎక్సలెంట్ కామిక్ స్టోరీ అంతా ఉంటుంది, స్టోరీలో మొత్తం కూడా కామిక్ కలిసి ఉంటుంది అన్నమాట. అంటే దానికేదో కామెడీ సీన్స్ తెచ్చి పెట్టినట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటుంది, యూ విల్ ఎంజాయ్, యూ విల్ థరోలీ ఎంజాయ్ ఫ్రమ్ ఫ్రేమ్ వన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అన్ని సీన్స్ అని కూడా చాలా బాగుంటుంది. మూవీలో హైలైట్ సీన్స్ అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఫాదర్కి సన్కి మధ్యలో ఉన్న సీన్స్ కొన్ని వస్తాయి, లాస్ట్ వస్తాయి, అవి హైలైట్ అనిపిస్తాయి మనకి. అంటే స్టార్టింగ్ అంతా కూడా మనకి చాలా లైట్గా పోతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా, లాస్ట్కి వచ్చేసరికి ఎమోషనల్గా చాలా బాగుంటుంది. విల్ ఎంజాయ్ దట్ ఆల్సో. యావరేజ్ టు ఫ్లాప్, నాకైతే సినిమా నచ్చలే. ఎందుకంటే పక్కా కమర్షియల్ అంటే ట్రైలర్స్ బట్టి ఓకే కొంచెం కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. సినిమా ఫస్ట్ హాఫ్లో ఏం నవ్వు రాలేదు, థియేటర్ అంతా సైలెంట్గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చిరాకు పుట్టించింది భయ్యా, ఎంత చిరాకు అంటే వచ్చినప్పుడల్లా అబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు అంత అంత చిరాకు పుట్టించింది హీరోయిన్. ఓన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే మన హీరో గోపిచంద్ యాక్టింగ్, గోపిచంద్ యాక్షన్ ఫైట్స్ మటుకు ఇరగదీశాడు. మ్యాచో మ్యాన్ అంటారు కదా, అది కరెక్ట్ యాప్ట్ నేమ్ ఆయనకి. తర్వాత రావు రమేష్ క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ సోసోగాలు వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ పర్లేదు. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా బాగా పుంజుకుంటుంది, మంచిగా మంచి ఫీల్ వస్తుంది. బట్ మనం చూసే సినిమా క్లైమాక్స్ కోసం కాదు, పక్కా కమర్షియల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాం. కానీ మారుతి పెద్ద పెద్ద రాడే పెట్టేశాడు, పెద్ద ఏం సినిమా అయితే అంతకేం లేదు. మరి జనాలకి అందరూ హిట్ హిట్ అని అంటున్నారు, మరి మేబీ రాశి ఖన్నా వచ్చినందుకు అలా మాట్లాడుతున్నామో. కానీ రేటింగ్ 2, 1.5 మంచిగా ఉంది బ్రో, 4 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. డిఓపి బాగుంది, కామెడీ బాగుంది. చెప్పాలంటే కామెడీ కోసం రావచ్చు మూవీకి, కామెడీ కోసం అయితే చూడొచ్చు మూవీ. యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది, బట్ ఓవరాల్గా అయితే మూవీ మస్తు ఉంది. కామెడీ కామెడీ సెట్ బ్రో. కాన్సెప్ట్ అంటే లాయర్ గురించి బ్రో, కమర్షియల్గా ఉండొద్దు అని. మూవీ కరెక్ట్ పేరు పెట్టారు, పక్క కమర్షియల్ అని చెప్పేసి మూవీకి అయితే కరెక్ట్ పేరు పెట్టారు. మీరు మూవీకి వచ్చి చూస్తే మాత్రం తెలుస్తుంది ఏంది టైటిల్ బిహైండ్, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది అని చెప్పేసి
మీకు మూవీ వచ్చి చూస్తే తెలుస్తుంది. యాక్టింగ్ బాగుంది బ్రో, మస్తు ఉంది యాక్టింగ్. గోపిచంద్ కానీ రాశిక్ అన్నది కానీ అందరిది బాగుంది యాక్టింగ్. రివీల్ చేస్తే మంచిగా ఉండదు బ్రో. ఎట్లా అంటే చెప్తున్నా నా టైటిల్ బేస్డ్, టైటిల్ పక్క కమర్షియల్ ఉంది కదా, పక్క కమర్షియల్ బేస్డ్ పైన. ఆహా లేదు, ఆ సీక్వెన్స్ అయితే నేను ఏం చెప్పలేను. బాగుంది ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చూడొచ్చు. యా కామెడీ అయితే అదే బ్రో, కామెడీ అయితే వేరే. కామెడీకి 4 out of 5 ఇచ్చు. ఆ మూవీ అంటే యావరేజ్ టు ఫ్లాప్ మధ్యలో ఉంది భయ్య, పెద్ద అనుకున్నంతగా బెంచ్ మార్క్ అయితే సెట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా తీసుకెళ్లారు. మనం ఎక్కువ మారుతి సినిమాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో న్యాచురల్ కామెడీ అంతా జనాలు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. బట్ ఆ బెంచ్ మార్క్ అనేది ఈ మూవీలో మిస్సింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో, అంటే ఒక సాంగ్స్ కూడా మనం ఊపుకున్నట్టుగా అంతగా ఏం అనిపించలేదు. అంటే ఓకే, కొన్ని ఆల్రెడీ ప్రీ రిలీజ్లో రిలీజ్ చేశారు కాబట్టి కొద్ది ఎక్కినాకే తప్పించి మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ ఉంది. అండ్ గోపిచంద్ యాక్టింగ్ వైజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయన యాక్టింగ్ పరంగా ఆయన బాగా చేశారు. బట్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోతుంది స్టోరీ ఏంటి, గోపిచంద్ ఏం చేయబోతున్నాడు. ఎండింగ్ క్లైమాక్స్ ఆల్రెడీ ఫస్ట్లోనే తెలిసిపోతుంది మనకి. అది ఇంకొద్దిగా బెటర్గా తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆయన పట్టుకున్న లైన్, స్టోరీ లైన్ ఓకే బాగుంది. ఈ రోజుల్లో కమర్షియల్గా అంతా బయట ఎలా జరుగుతుంది చూపిస్తామని అయితే అనుకున్నారు. బట్ అది ఇంకొక బెటర్ వేలో రీప్రజెంట్ చేసి, ఇంకొద్దిగా ఫన్ జనరేట్ చేసి ఆడియన్స్ని సీట్లోనే కూర్చోబెట్టేటట్టుగా ఉండుంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు కామెడీ ఉంటుంది అంతే, అంతకన్నా ఏముండదు. అదొకటి న్యాచురల్గా అందరు నవ్వుతారు. మిగతా వైజ్ సినిమా అంతా డిజాస్టర్. నేనైతే 1.5 ఇస్తాను. మారుతి దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మూవీ కోసం పొద్దు పొద్దున లేచి వస్తుంటాము. అండ్ మోర్ ఓవర్ గోపిచంద్ అయితే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ హిస్ యాక్టింగ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం బెటర్గా తీసి జనాలను బాగా ఎంటర్టైన్ చేసి ఉంటే బాగుండేది. అల్టిమేట్గా మనం చూసుకునేది అదే, ఎంటర్టైన్ చేశారా లేదా. నాకైతే ఎంటర్టైన్ నేనైతే అవ్వలేదు. పెద్ద చెప్పాలంటే స్టోరీ ఏం లేదు, కాకపోతే ఒక మారుతి మన ప్రస్తుతం మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, వాటిలో లొసుగులు ఎలా ఉన్నాయి, న్యాయం అనేది ఒక రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఎలా ఉంది, అమాయకుని వరకు వచ్చే వరకు ఏముంది అనేది ఒక పాయింట్ ఒకటి బాగా ఇచ్చాడు. రాశి కన్నా గ్లామరు అక్కడక్కడ బాగుంది. గోపిచంద్ యాక్షన్ సెలెక్షన్, మన మూవీ సెలెక్షన్ మాత్రం బాగాలేదు భయ్య నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ప్రభాస్కు మంచి ఫ్రెండు, అంతే సేమ్ బాడీ లాంగ్వేజ్లో ప్రభాస్ గోపిచంద్ సేమ్ ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. ఆయన యాక్షన్ సీన్లు అంటే రొటీన్ మనం రనం ఇవన్నీ సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. పెద్ద గొప్ప స్టోరీలో చేసుకుంటే మంచి సెలెక్షన్ చేసుకుంటే ఆయన కూడా ఒక రేంజ్కి ఎదిగిపోతాడు హీరో గోపిచంద్. గొప్పగా అంటే ఏం లేదు భయ్య ఆయనలా. ఫన్ మన రావు రమేష్ అజయ్ ఘోష్ల మధ్యలో క్లైమాక్స్లో వచ్చే వాళ్ళిద్దరి మధ్య కామెడీ సంభాషణ అది ఒకటి బాగుంది. ఓవరాల్ రేటింగ్ 5 ఇవ్వచ్చు అంతగా. కాకపోతే ఏంటంటే మనకు బాహుబలి ఇంత మంచి గొప్ప సినిమాలు మన ట్రిపుల్ ఆర్ లాంటి తీసిన మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమాలతోటి. మళ్ళీ దాన్ని దించొద్దు భయ్య, ఇటువంటి సినిమాలతోటి కొద్దిగా మా పబ్లిక్ ఉపయోగపడే స్టోరీలు తీసేయాలి ప్రతి ఒక్కరు. ఒక మన మేజర్ లాంటి మూవీలు కానీ విరాట పర్వం లాంటి మూవీలు మనం వచ్చాయి మన కొత్తగా, అవి ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీలు. ఇదేంది మామూలుగా రొటీన్ రోడ్డు ఫైట్లు ఏదో కామెడీ అంతే తప్ప పెద్ద గొప్పగా ఏం లేదు ఇందులో. మారుతి ఇంతకుముందు మన కొత్త జంట ఒక గోపిచంద్ ఒక్కటే స్టైలిష్ కొన్నాడు తప్ప టైం వేస్ట్ మూవీ లిటరల్లీ. అసలు ఏముంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ వరస్ట్ మూవీ ఏమీ లేదు సినిమాలు. ఎందుకు మధ్యలో కుళ్ళు కామెడీ వరస్ట్ సినిమా యాక్చువల్లీ కంటెంటే లేదు. ముందు అవుట్ అండ్ అవుట్ కామెడీ, గోపిచంద్ కంబ్యాక్ మూవీ, రాశి ఖన్నా అమేజింగ్ యాక్ట్ చేశారు. సాంగ్స్ ఒకటే కొంచెం బ్యాక్ డ్రాప్ తప్ప మిగతా అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ హిట్ మూవీ. హిట్ 100% హిట్. గోపిచంద్కి కంబ్యాక్ మూవీ. రాశి ఖన్నా మొత్తం ఫుల్ టైం రోల్ చేసింది, బాగా చేశారు. అందరు సత్యరాజ్ గారు కానీ, రాశి ఖన్నా కానీ, గోపిచంద్ కానీ, రావ రమేష్ గారు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లేడ్ అన్ అమేజింగ్ రోల్. మూవీ విల్ బి అ బిగ్ హిట్. మార్కు సూపర్ ఉంది సార్ సినిమా, హైలైట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సూపర్ సినిమా. థ్యాంక్స్ ఒకటి బాగుంది అన్న. గోపిచంద్ యాక్టింగ్ బాగుంది, రాశి ఖన్నా యాక్టింగ్ బాగుంది, మొత్తం క్లైమాక్స్ ఇక అంతేను. గోపిచంద్ యాక్టింగ్ అన్న రాశి ఖన్నా బాగా చేసింది,
సాంగ్స్ కొంచెం మంచి ఉంటే బాగుండేది అనిపించింది. టూ అవర్స్ కొంచెం బోరింగ్ అనిపించింది అని క్లైమాక్స్తో మేనేజ్ చేశారు సినిమాని. పర్లేదు సినిమా బాగుంది. వన్ టైం వాచబుల్.